హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి మనందరికీ నచ్చే ఎపిసోడ్ అనమాట అందుకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటి ఈ పొగరు కోపం వచ్చే ఉంటుందా అలిగిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు రిషి ఇక వసుధారా కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ రిషి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మీ కోపాన్ని మీ అలకని ఎలా తగ్గించాలో నాకు కూడా తెలుసు సార్ మీ కోపం తగ్గేంత వరకు ఈ వసదారా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని అనుకుంటూ వసుధారా రిషికి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక రిషి ఏమో ఏంటి పొగరు తిన్నదా లేదా ఒకవేళ కోపంతో తినకుండా అలిగిందా అని అనుకుంటూ ఇక రిషి కావాలని వసదారకమి ఫోన్ చేయకుండా తన దగ్గర ఉన్న స్వీట్ గిన్నెని ఒక ఫోటో తీసి వసదారాకి పంపిస్తాడు ఇక వసదారా ఫోటో చూసి ఇదేంటి రిషి సారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఈ విధంగా మెసేజ్ చేశారు అయినా స్వీట్ గిన్నె పంపించారు ఏంటి అంటే రిషి సార్ భోజనం చేశారు నేను స్వీట్ తిన్నాను నువ్వు తిన్నావా లేదా అని చెప్పి ఇండైరెక్ట్గా అడుగుతున్నారన్నమాట అన్నమాట మీ పని చెప్తాను ఆగండి సార్ అని చెప్పి ఇక వసదారా అప్పుడే చక్రపాణి భోజనం ప్లేట్లో పెట్టుకొని వస్తూ వసదారాకి తినమని చెప్తాడు నేను తింటాను నాన్న మీరు వెళ్ళండి అని చెప్పి వసదారా వెంటనే చక్కరపాణి వెళ్ళిపోగానే ఆ ప్లేట్ని ఫోటో తీసి రిషికి పంపిస్తుంది ఇక రిషి ఆ ఫోటో చూసి ఇదేంటి ఈ పొగరు ఈ విధంగా మెసేజ్ చేసింది అంటే ప్లేట్ అంతా కూడా తినకుండా అలానే ఉంది అంటే భోజనం చేయలేదన్నమాట ఈ పొగరు నా మీద అలిగి భోజనం చేయలేదా అయినా ప్రేమ ప్రేమే కోపం కోపమే భోజనం తినకుండా ఎలా అని అనుకుంటూ ఇక రిషి ఏంటి భోజనం చేయలేదా వెంటనే భోజనం చేయని చెప్పి మెసేజ్ చేస్తాడు నాకు తినాలని అనిపించటం లేదు సార్ నాకు ఆకలిగా లేదు అసలు నేను తినను కూడా సార్ మీకెందుకు అని చెప్పి వస్తారా మెసేజ్ చేస్తుంది పొగరు చేయాల్సినంత చేసి మరలా మెసేజ్కి రిప్లై ఎలా ఇస్తుందో చూడు అయినా ఏదైనా కోపాలు తాపాలు ఉంటే భోజనం మీద చూపిస్తే ఎలా మరలా పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి కదా అని అనుకుంటూ రిషి నువ్వు తినకపోతే నేనేం చేస్తాను తెలుసా అని చెప్పి రిషి అంటాడు ఏం చేస్తారు సార్ అని చెప్పి వస్తారా రిప్లై చేస్తుంది వెంటనే రిషి కార్ వేసుకొని వస్తారా దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి నేను భోజనం చేయకపోతే రిషి సార్ ఫోన్ చేస్తారు నన్ను బుజ్జగిస్తారని అనుకుంటే ఏదో చేస్తాను అదన్నారు ఇదన్నారు రిప్లై లేదేంటి అని అనుకుంటూ ఇక రిషి అయితే వసదారా ఫోటో వైపు వసదారా మెసేజ్ కోసం చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రిషి లోపలికి వస్తూ ఉండగా చక్రపాణి చూస్తాడు బాబు మీరా అని చెప్పి అంటాడు ఏది వస్తారా ఎక్కడుంది అని చెప్పి రిషి అంటే బెడ్ రూమ్లో ఉంది బాబు ఇందాక నుంచి భోజనం చేయమంటే చేయకుండా మీ గురించి ఆలోచిస్తుంది అని చెప్పి చక్రపాణి అంటే సరే నేను చూసుకుంటానండి మీరు భోంచేశారు చక్రపాణి గారు అని అంటే ఆ నేను తిన్నాను బాబు మీరు తిన్నారా అని చెప్పి చక్రపాణి అంటే నేను తిన్నాను చక్రపాణి గారు మీ అమ్మాయి తినలేదని నేను వస్తున్నాను అని చెప్పి రిషి అంటాడు మీరు ఎంత మంచివాళ్ళు బాబు అని చెప్పి చక్రపాణి అంటాడు సరే సరే ఎక్కడుంది వస్తారా అని అంటే లోపల ఉంది వెళ్ళండి బాబు అని చెప్పి చక్రపాణి అనడంతో ఇక రిషి నేరుగా వసదార రూమ్లోకి వెళ్తూ ఉంటాడు రిషి సారికి వసు అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది ఈ ప్రేమే మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది మీ ఇద్దరికి తొందరలోనే పెళ్లి జరుగుతుంది అని చెప్పి వాళ్ళిద్దరిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు చక్రపాణి ఇక రిషి నేరుగా వసదార దగ్గరికి వెళ్ళి వసదారకి ఎదురుగా కూర్చుంటాడు రిషిని ఎదురుగా చూసిన వసదార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి రిషి సార్ మీరెప్పుడు వచ్చారు ఇది నా భ్రమ కాదు కదా అని చెప్పి వసదారా అంటే వచ్చేలా చేస్తావు కదా ఇది భ్రమ అని అనుకుంటున్నావా అని చెప్పి రిషి అంటాడు అంటే మీరు నిజంగానే వచ్చారా అని చెప్పి వసదారా రిషిని పట్టుకుంటుంది ఇక రిషి స్పర్శ తగలటంతో సార్ మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పి వసదా వసదారా అడుగుతుంది ఎప్పుడు వచ్చాను అన్నది తర్వాత కానీ ఎందుకు నువ్వు భోజనం చేయలేదని చెప్పి రిషి అంటాడు నాకు ఆకలిగా లేదు సార్ నేను చెప్పాను కదా అని చెప్పి వసదారా అంటే మరి నాకు ఆకలి వేసింది నేను తిన్నాను కదా మరి నీకు కూడా ఆకలి వేయాలి కదా అని చెప్పి రిషి అంటాడు సార్ అనాల్సినవన్నీ అనేసారు తిట్టాల్సినవన్నీ తిట్టేశారు పడ్డదాన్ని ఆ బాధ నాకుంటుందా మీకుంటుందా సార్ ఎలా ఆకలి వేస్తుంది సార్ అని చెప్పి వస్తారంటే ఎందుకైదు వేస్తుంది అని చెప్పి కరిషి బలవంతంగా భోజనం ప్లేట్ని తన చేతుల్లోకి తీసుకొని కలుపుతూ ఉంటాడు ఏంటి సార్ అని వసదార అంటే నేను ఇప్పుడు పెడుతున్నాను నువ్వు తినాల్సిందే అని చెప్పి రిషి అంటాడు నాకు తినాలని అనిపించటం లేదు సార్ నాకు ఆకలిగా లేదు అని చెప్పి వసదార అంటే ఏ తింటావు తినవా నోరు తెరువు అని చెప్పి వసదార ఒకప్పుడు రిషిని ఏ విధంగా అయితే గద్దించిందో విధంగా రిషి కూడా వసదారాన్ని గద్దిస్తాడు ఒక్కసారిగా రిషి అలా గద్దించటంతో వసదార నోరు తెరుస్తుంది ఇక రిషి వసదారకి భోజనం అయితే తినిపిస్తూ ఉంటాడు వసుధార చాలా సంతోషిస్తూ ప్రేమగా చూస్తూ ఉంటుంది రిషి వైపు నా మీద కోపం ఉంది కానీ రిషి సారికి నేనంటే ప్రాణాలు ఎంత ప్రేమ ఉంది నా మీద అని చెప్పి అనుకుంటూ వసుధార అనుకుంటూ ఉంటుంది వసుధార రిషి ఆ విధంగా పెడుతూ ఉంటే గబగబా తినేస్తూ ఉంటే ఏంటి ఇందాక ఆకలిగా లేదన్నావు మరి ఇప్పుడేంటి గుడకాయ స్వాహా చేస్తున్నావు గబగబా అని చెప్పి రిషి అంటే మీరు ఇక్కడికి రాకముందు వరకు ఆకలి లేదు సార్ కానీ మీరు ఈ విధంగా తినిపిస్తుంటే ఇంకా తినాలని అనిపిస్తుంది సార్ ఎన్ని ప్లేట్లు అయినా అని చెప్పి వస్తారా అంటే మరి ఇంకో ప్లేట్ తెప్పించమంటావా ఏంటి అని చెప్పి రిషి అంటాడు ఏమీ వద్దు సార్ మీరు ఈ విధంగా ప్రేమతో నాలుగు ముద్దలు పెట్టినా సరే కడుపు నిండిపోతుంది సార్ మనసుకి హాయిగా ఉంది అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది ఇక వస్తారాకి కొరబోతూ ఉంటే రిషి వస్తారాకి మంచి నీళ్ళు తప్పిస్తూ ఉంటాడు మెల్లగా వస్తారా మెల్లగా తిను తొందర ఏమీ లేదు అని చెప్పి ఇక రిషి అయితే వసదారా తల మీద కొడుతూ ఉంటే ఇక వసదారా అయితే అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసిన చక్రపాణి ఆనందానికి అయితే హవదలే ఉండవు మీ ఇద్దరి మధ్యన కోపం కొంచెం ఉంది ప్రేమ మాత్రం కొండంత ఉంది అని చెప్పి చక్రపాణి ఆనంద పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సార్ మీరు తిన్నారా అని చెప్పి వస్తదారా అంటే నేను తిన్నాను కాబట్టే కదా ఇందాక స్వీట్ గిన్నె నీకు మెసేజ్ చేసింది అని చెప్పి రిషి అంటాడు మీరు కూడా తినండి సార్ ఒక ముద్ద అని చెప్పి వస్తారా అంటే నాకేమీ వద్దులే వస్తారా అని అంటాడు రిషి ప్లీజ్ సార్ అని చెప్పి వస్తదారా అంటే నేను నీకు పెట్టడానికి వచ్చాను నీ చేత తినిపించడానికి వచ్చాను నాకు కాదు నేను ఆల్రెడీ కడుపు నిండా చేశాను అని చెప్పి రిషి అంటాడు ఒక్క ముద్ద సార్ ప్రేమగా ప్లీజ్ సార్ అని చెప్పి వసదారా అడగ అడగటంతో ఇక రిషి సరే పెట్టు అని చెప్పి అంటాడు అలా రిషికి వసదారా వసదారాకి రిషి ఇద్దరు కూడా ప్రేమగా భోజనం అయితే తినిపించుకుంటారు సరే నేను వచ్చిన పని అయిపోయింది ఇప్పటికే లేట్ అయిపోయింది కదా పొద్దున్నే కాలేజీ ఉంది కదా పడుకో అని చెప్పి రిషి అంటాడు అదేంటి సార్ కొంచెంసేపు ఉండొచ్చు కదా అని చెప్పి వసదారా అంటే నేను నీ చేత భోజనం తినిపించడానికే వచ్చాను నీతో సరదాగా మాటలు చెప్పడానికే ముచ్చట్లు చెప్పుకోవడానికి రాలేదు అని చెప్పి అంటాడు రిషి సరేలేండి సార్ ఇలాగైనా వచ్చారు అని చెప్పి వసదారా చాలా సంతోషిస్తూ ఉంటుంది బాయ్ అని చెప్పి ఇక రిషి వైపు ప్రేమగా చూస్తూ నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే కానీ వసదారా కొండంత ప్రేమ ఉంది నీ మీద రోజు రోజుకి నీ మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది అది గుర్తు పెట్టుకో వస్తారా అని చెప్పి ఇక రిషి అయితే అక్కడి నుంచి వస్తారాకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక వసదారా ఆనందానికి అయితే అవతలే ఉండవు ఇది చాలు రిషి సార్ ఇది చాలు ఇద్దరం ఒకటవుతామో అందరికీ నేను సమాధానం చెప్తాను అని చెప్పి వసదారా కుంట ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్